रेणुका पूला चैनल की स्वागत। ఈ రోజు మేము చూపించబోయేది క్యారెట్ స్మూతీ। దీనికి కావాల్సినవి క్యారెట్లు 4, కాజు కిస్మిస్, కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు, పాలు 1 గ్లాసు, షుగర్ సరిపడినంత, క్రీము, ముందుగా క్యారెట్లని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి। రెండు క్యారెట్లను సన్న ముక్కలుగా కట్ చేసి చిన్న కుక్కర్ లో వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఒక 5 నిమిషస్ దాన్ని స్టవ్ మీద ఉడకనివ్వాలి। మిగతా రెండు క్యారెట్లను ఇలా తురిమి పెట్టుకోవాలి। స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఈ తురిమిన క్యారెట్లని దీంట్లో వేసి ఒక 1/2 గ్లాస్ పాలు దీంట్లో పోసుకోవాలి। అలాగే కాజు కిస్మిస్ కూడా దీంట్లోనే వేసి కలిపి మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఇది మొత్తం బాయిల్ అయిన తర్వాత పాలు దగ్గరికి అయ్యాక షుగర్ కూడా వేసుకోవాలి। నేను ఒక 3 స్పూన్స్ వేసాను ఇందులో। మొత్తం కలిపి దగ్గరికి అయ్యే వరకు ఉంచాలి స్టవ్ మీదే। దగ్గరికి అయిన తర్వాత దీంట్లో వేసిన కాజు కిస్మిస్ తీసి వేరే బౌల్ లో పెట్టుకోవాలి। ఈ ఉడికిన క్యారెట్ ని కూడా తీసేసి అదే పాన్ లో ఇంకొక 1/2 గ్లాస్ పాలు పోసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని 2 1/2 స్పూన్స్ షుగర్ దీంట్లో వేసి కలిపిన తర్వాత షుగర్ అంతా కరిగిన తర్వాత వేరే బౌల్లో కస్టర్డ్ పౌడర్ కొంచెం మామూలు పాలతో కలుపుకొని
దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సిమ్లోనే ఉంచి స్లోగా కలుపుకుంటూ ఈ పాలు థిక్గా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచాలి. ఇలా పాలు చిక్కపడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లగా అయిన తర్వాత ఈ బాయిల్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా దీంట్లో వేసి మూత పెట్టి డీప్ ఫ్రిజ్లో ఒక 1 అవర్ సేపు ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కాజు, కిస్మిస్, ఈ డీప్లోంచి తీసుకున్న క్యారెట్, కస్టర్డ్ని కూడా వేసి మెత్తగా అయ్యే వరకు తిప్పుకోవాలి. దాంతోపాటు ఆ తురిమి ఉంచుకున్న క్యారెట్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి. ఇది మిక్సీ తిప్పిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి ముందుగా ఈ కస్టర్డ్ని వేసుకొని పైనుంచి ఆ ఉడికించుకున్న క్యారెట్ని కూడా వేసి పైనుంచి క్రీమ్ని కూడా వేసుకోవాలి. అంతే, క్యారెట్ స్మూతీ రెడీ అయినట్టే. లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి.